Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. కలిసి పాడుదాం. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. స్తోత్రం ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మనసారా ప్రభుని చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధిద్దాం. Thank you.
విడచిపోయినను యేసయ్య నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. అవును తండ్రి, నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, పాడద మందరం, మా చింతలన్నీ ఆమే. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకములో బ్రతుకలేనయ్యా. నీతో కూడా ఈ లోకము నుండి పరలోకము చేరదనేసయ్యా. స్తోత్రం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఆసక్తితో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములు, అందరికీ మా హృదయపూర్వక వందనాలని. ఈ మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుణ్ణి స్తోత్రించి ఆయన నామాన్ని కీర్తించే మహాభాగ్యాన్ని మహాదేవుడు ప్రేమించి అనుగ్రహించినందుకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. హల్లెలూయా. మన మధ్యన దావిజన్లు యేసురత్నం గారికి, దావిజన్లు భాస్కర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ మీ గ్రంథాలు తెరిచి న్యాయాధిపతుల గ్రంథం 1:1 చదువుకుందాం. యెహోషువ మృతి నొందిన తరువాత ఇజ్రాయేలీలు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా, యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవలనని సెలవిచ్చెను. దేవుడి పరిశుద్ధ వాక్యం మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్టార్టింగ్ ఏమని స్టార్ట్ చేశాడో చూడండి. యెహోషువ మృతి పొందిన తరువాత. ఇదే కొంచెం దీని వెనకాల పుస్తకం యెహోషువ గ్రంథం దగ్గరికి వెళితే అది ఎలా బిగిన్ అయిందో చూద్దాం. 1:1 యెహోషువ గ్రంథం. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత. ఇక్కడేమో యెహోషువ గ్రంథం ఆరంభమైంది మోషే మృతి పొందిన తర్వాత అని ఆరంభించాడు. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం ఆరంభించినప్పుడు యెహోషువ మృతి పొందిన తర్వాత అన్నాడు. మోషే గొప్ప నాయకుడే, యెహోషువ గొప్ప నాయకుడే. గొప్ప నాయకులు గొప్ప వ్యక్తులు లేకపోవచ్చు, మనుషులు మృతి పొందొచ్చు, మనుషులు లేకపోవచ్చు, కానీ దేవుడు తన కార్యాలను జరిగిస్తూనే ఉంటాడు అని ఈ రెండు చోట్ల జరిగిన ఈ సన్నివేశాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. హల్లెలూయా. మోషే నాయకత్వంలో మోషే చెయ్యెత్తి ప్రార్థించాలి కానీ సముద్రం చీలిపోయేది. మోషే చెయ్యెత్తి ప్రార్థిస్తే ఆకాశం నుండి మన్నా వర్షంలా కురిసేది. మోషే చెయ్యెత్తి ప్రార్థిస్తే రాతి బండ నుండి నీరు వచ్చేది. మోషే చెయ్యెత్తి ప్రార్థిస్తే చేదు నీరు మారా మధురమైపోయేది. ఈ మోషే చెయ్యెత్తి ప్రార్థించాలే కానీ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ప్రతిరోజు ప్రతిరోజు ఇజ్రాయేల్ సమాజంలో జరుగుతూ ఉన్నాయి. 40 సంవత్సరాలు వారిని ఐగుప్తు దేశం నుండి విడిపించి అదిగో అల్లంత దూరం ఇక వచ్చేస్తున్నామన్న దగ్గరకు వచ్చేటప్పటికి జోర్డన్ దగ్గర నెబో అనే పర్వతం దగ్గరకు వచ్చేటప్పటికి మోషే మృతి పొందాడు. ఇకేంటి పరిస్థితి, ఇక మనం వాగ్దాన దేశంలో ప్రవేశించాలనుకోని కదా బయలుదేరాం, దగ్గరకు వచ్చాం, ఇప్పుడు మన లీడర్ లేడు, ఎలా మనం అందులో ప్రవేశించేది? అర్థం కాని పరిస్థితి, టెన్షన్ వాతావరణం. ఇప్పుడు మనల్ని ఎవరు నడిపిస్తారు, మన ముందు ఎవరు ఉంటారు, ఎవరు మనకి లీడర్గా ఉంటారు? గ్రేటెస్ట్ లీడర్ పోయాడు, ఇప్పుడు మన లీడర్ ఎవరు? వాళ్ళు టెన్షన్ పడిపోతూ ఉంటే దేవుడు యెహోషువను లేవనెత్తుకున్నాడు. యెహోషువను లేవనెత్తుకుని యెహోషువ గ్రంథం 1:3 మనం చూస్తే 3వచనం కానుండి
నేను మోషేకి తోడై ఉన్నట్లే నీకు తోడుంటాను. మోషే ముందు ఎలాగైతే అద్భుతాలు చేశానో నీ పక్షాన కూడా నేను అలాగే అద్భుత కార్యాలు చేస్తాను, నిన్ను విడువను, ఎడబాయనని వాగ్దానం చేసి అతని పక్షాన దేవుడు ఉండి నడిపిస్తూ అద్భుతాలు చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. అయితే బాగుంది, యెహోషువా ఎంతవరకు చేశాడంటే మోషే కంటే ఎక్కువ యెహోషువా ద్వారా దేవుడు కార్యాలు చేశాడు. మోషే ఇంకా భూమి మీద కార్యాలే, సముద్రాన్ని పాయలుగా చేల్చడం, మారాను మధురంగా మార్చడం, రాతి బండ నుండి నీరు రప్పించడం. కానీ యెహోషువా ఏం చేశాడు తెలిసా? ఏకంగా సూర్యుడిని చంద్రుడిని కూడా ఒక రాడల్లా ఆపేశాడండి. అంత గ్రేట్ పని చేశాడు. ఈ యెహోషువా ప్రార్థన చేస్తుంటే ఉరకలెత్తుతో ప్రవహించే యొర్దాన్ నది అయిపోయింది. యెహోషువా ప్రార్థన చేస్తుంటే ఎరుకో కోటగోళ్ళ కూలిపోయినాయి. అసలు యెహోషువా ద్వారా మోషే కంటే ఎక్కువ కార్యాలు దేవుడు చేయించి వాగ్దాన దేశంలో అడుగు పెట్టడానికి ఫ్రంట్ లైన్లో నిలబడి యెహోషువా వాగ్దాన దేశంలో అడుగు పెట్టాడు. వాగ్దాన దేశం 12 గోత్రీకులకు అలా పంచిచ్చాడు ఆయనే. ఈ గోత్రం అరే మీరు ఇది పంచి తీసుకుంటారా, ఈ భాగం మీరు తీసుకుంటారు. 12 గోత్రీకులకు 12 భాగాలు పంచిచ్చేశాడు. ఇప్పుడు ఈ 12వ భాగం కనానీయులు నివసించే భాగం. సరిగ్గా అది వాళ్ళు తీసుకున్నారు, ఇది చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ భాగంలో మేము ఆక్రమించుకోవటానికి మాకు ముందుండి మాకు ఎవరు ఫైట్ చేస్తారు? ఇప్పుడు మోషే ఉన్నాడు, ఇంతకుముందు ఆయన చనిపోయాడంటే యెహోషువా వచ్చాడు. ఇప్పుడు యెహోషువా చనిపోయాడు, ఇంకెవరున్నారు మన పక్షాన యుద్ధం చేసి మన ముందు నిలబడటానికి? మేమున్నాం రండి, నా వెంట రండి అనేవాళ్ళు ఎవరున్నారు? మమ్మల్ని నడిపించే వాళ్ళు ఎవరున్నారు? టెన్షన్ పడిపోతూ ఇప్పుడు వీళ్ళంతా ప్రార్థన చేయడం ప్రారంభించారు. కనానీయులతో యుద్ధము చేయటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకు పోవలసినదని యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా, యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవలనని సెలవిచ్చెను. అంటే చూడండి, ఇక్కడ ఒక కన్ఫ్యూషన్ వచ్చింది వాళ్ళకి. ఎవరు మన ముందు వెళతారు? ఏం చేయాలి? ఎలా వెళ్ళాలి? ఏం చేయాలి? అర్థం కాని పొజిషన్. ఈ అర్థం కాని పొజిషన్లో కన్ఫ్యూషన్లో ఒకసారి మనం కూడా కన్ఫ్యూషన్లో పడతాం. ఈ పని చేయొచ్చా చేయకూడదా? ఇలా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఈ నిర్ణయం తీసుకోవచ్చా తీసుకోకూడదా? రెండు నిర్ణయాల మధ్య, రెండు తలంపుల మధ్య నలిగిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాని పొజిషన్ అన్నమాట. కత్తిరిలో పడ్డామంటారు చూడండి, రెండు తలంపుల మధ్య కత్తిరిలో పడినట్టు అయిపోద్ది. ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. ఏదోట్లే కాదు కాదు కాదు, ఆ కన్ఫ్యూషన్లోనే క్లారిటీ ఇచ్చే దేవుడు ఉన్నాడు మనకి. హల్లెలూయా. మనకు చక్కని ఆలోచన ఇచ్చే దేవుడు ఉన్నాడు. 32 కీర్తన 8 వచనం అంటాడు, నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద నా దృష్టి ఉంచి నీకు చక్కని ఆలోచన చెప్తాను, మంచి మంచి ఐడియాస్ ఇస్తానంటున్నాడు, ఉపదేశం చేస్తానంటున్నాడు, ఏ మార్గాల్లో నడవాలో నడవకూడదో చక్కగా మనకు బోధిస్తానంటున్నాడు. అయితే మనం ఆయన అడగాలి. ఇక్కడ వీళ్ళు చేసిన తెలివైన పని ఏంటో చెప్పన. ఇప్పుడు ఈ కనానీయుల మీద యుద్ధం చేయడానికి 12 గోత్రాలు మనకు ఉన్నారు కదా. ఈ 12 గోత్రాల్లో ఎవరు ముందు నిలబడాలి, ఎవరు లీడర్షిప్ తీసుకోవాలి, ఎవరు లీడర్షిప్ కింద మనం వెళితే మనం విజయం పొందుతాం? ఇప్పుడు దేవుణ్ణి అడుగుతారా? దేవుణ్ణి అడిగారండి. మీ జీవిత సమస్యలన్నిటికీ పరిష్కారం కరెక్ట్గా చెప్పాలంటే దేవుని పాదాల దగ్గర మోకరిస్తేనే ఆయనే చెప్తాడండి చక్కని పరిష్కారం. హల్లెలూయా హల్లెలూయా. ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి ఎన్ని గంటలకు వస్తుందని తెలుసుకోవాలంటే బస్ కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ అడిగితే చెప్తారా? ఏ బస్సు ఎన్ని గంటలకు వస్తుంది, ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది అని తెలుసుకోవాలంటే రైల్వే స్టేషన్ ఎంక్వైరీకి వెళ్ళి అడిగితే అక్కడ చెప్తారా? మీ జీవిత సమస్యలకు పరిష్కారం కావాలంటే ఎవరిని అడిగితే చెప్తారండి? జీవితాన్ని మనకు ప్రసాదించిన యేసయ్యని అడిగితేనే మన జీవిత సమస్యలకు పరిష్కారం ఆయన ఒక్కడు చెప్పగలడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, వాళ్ళు అడుగుదారా, ఆయన ఏం చెబుతారో అడుగుదామని వాళ్ళ మోకరించి వాళ్ళ ప్రార్థన చేసి ప్రభువుని అడిగారండి. అడిగితే ప్రభు క్లారిటీ ఇచ్చేశాడు. ఏంటా క్లారిటీ? ఆ దేశాన్ని యూదా వంశస్థులకు ఇచ్చాను కాబట్టి వారు పోవాలి, వాళ్ళ వెనకాలే మీరు వెళ్ళాలి. ఇది యూదా వాయిని వెళ్ళాలి, ఫస్ట్ వాళ్ళు వెళ్ళాలి. 12 గోత్రికల్లో యూదా గోత్రం ఫ్రంట్ లైన్లో నిలబడాలి, వాళ్ళ లీడర్షిప్ తీసుకోవాలని దేవుడు చెప్పాడు. ఆయన చెప్పిన ప్రకారం మీరు చేశారండి. హల్లెలూయా. సరే, త్వర త్వరగా కొన్ని విషయాలు మీకు మరి జాప్యం చేయకుండా ఉన్న టైంలో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. కనానీయులు ఎవరండి అసలు? ఈ కనానీయులు ఎవరో మీకు చెప్తాను రెండు మాటల్లో. నావహుకు ముగ్గురు కుమారులు, పేర్లు ఏంటో కాస్త చెప్తారండి? షేము, హాము, యాపతు. మరి చెప్పారండి. అసలు వీళ్ళ పరిస్థితి ఏంటంటే షేమ్. ఈ షేమ్ ఎవరంటే ఇతని పిల్లలు, పిల్లల పిల్లలు, ఆ డిసెండెంట్స్ అంతా దేవునికి అనుకూలంగా ఉన్న సంతానం అన్నమాట ఈ షేము వంశం. యాపెత్త వంశం ఉంది, అందులో కొంతమంది ఆనిముత్యాలు ఉన్నారు, కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. అటు ఇటుగాళ్ళు ఉన్నారన్నమాట దీంట్లో. అటు మంచి వాళ్ళు ఉన్నారు, ఇటు చెడ్డోళ్ళు ఉన్నారు. యాపెత్త వంశంలో హాము వంశం, అటు హాని. ఈ హాము వంశం
అసలు అంత దుర్మార్గులే, దేవునికి వ్యతిరేకులే. అందులో పుట్టారండి ఈ కనానీయులు. ఈ కనానీయులు కూడా ఎవరో చెప్పనా, మిస్రాయిలైట్స్ అంటారు వీళ్ళని. అసలు ఈ మిస్రాయిలైట్స్ ఎవరు? ఈ మిస్రాయిలైట్స్ ఎవరంటే ఐగుప్తు ఈజిప్షియన్స్కి ఇజ్రాయెల్స్కి క్రాస్ అన్నమాట. వీళ్ళు మిశ్రమ సంతానం. వీళ్ళు ఎప్పుడైతే ఈ మిశ్రమ సంతానాన్ని ఇటు ఇజ్రాయేలీలు అంటానికి లేదు, అందుకే మిజ్రాయేలీస్ అన్నారు అనమాట. మిశ్రమ సంతానం మిజ్రాయేలీస్. ఇప్పుడు ఈ మిజ్రాయేలీస్ ఏం చేశారంటే, మీకు గుర్తుందా, గుర్తుందా, యోసేపు ఐగుప్తు దేశం మీద చక్రవర్తి అయిన సమయంలో ప్రపంచమంతా కరువు వస్తే ఐగుప్తు దేశానికి వెళ్ళి తిండి గింజలు అడుక్కొని రండి రా అని యాకోబు పంపించాడు తన 10 మంది కొడుకుల్ని. గుర్తొచ్చిందా? ఆ సమయంలో మీ నాన్న కూడా తీసుకొని రండి, అప్పుడే నేను ఇస్తానని చెప్పి ఒకరిని అరెస్ట్ చేసి లోన్ పెట్టేశారు. వాళ్ళ నాన్న కూడా తీసుకొని వస్తే ఇప్పుడు వాళ్ళ నాన్న పేరేంటో, యాకోబు. ఇప్పుడు నాన్నను కౌగిలించుకొని, నానా నేను నీ కొడుకును యోసేపును, చచ్చిపోయాడు అనుకున్నావే, నేను యోసేపును, మన వాళ్ళందరూ కలిసి వచ్చేయండి, మొత్తం ఇదిగో బళ్ళు మొత్తం ఇచ్చేస్తున్నాను, వెళ్ళి మొత్తం మనకి ఎవరున్నారో అందరం తీసుకొని వచ్చేయండి అంటే, ఎంతమంది వచ్చారు ఐగుప్తు దేశం ఆ రోజు? 70 మంది వచ్చారు. కాస్త గుర్తు చేసుకోవాలండి, చాలాసార్లు చెప్పాను కదా మీకు, 70 మంది వచ్చారు ఆ రోజు ఐగుప్తు. ఖాళీ చేసేసి వచ్చేసారు, ఖాళీ అయిపోయిన ప్రదేశాన్ని ఆక్రమించుకున్నారు ఈ ఇజ్రాయేలీట్స్. ఇప్పుడు మళ్ళీ 400 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ దేశంలో ఎంటర్ అయ్యారు కదా. మా ప్రాంతం మాకు కావాలి అని వీళ్ళు వెళ్ళి అడిగితే ఈ ఇజ్రాయేలీట్స్ వీళ్ళ ఫైటింగ్కి వీళ్ళు రెడీ అయ్యారండి. ఇప్పుడు వీళ్ళని కనానీయులు అంటారు. వీళ్లతో యుద్ధం చేయడానికి ఫ్రంట్ లైన్లో ఎవరు నిలబడి యుద్ధం చేస్తారని ఆలోచిస్తూ ఉన్న సమయంలో దేవుడు ఎవరిని పెట్టాడండి అక్కడ? యూదా వంశస్థులను పెట్టాడు. సరే, దాని ముందుకు వెళ్లే ముందు ఇంకొన్ని మాటలు మీకు చెప్తాను. ఈ కనానీయులు నివసించే ప్రాంతం ఏంటంటే పల్లపు ప్రాంతం. ఇజ్రాయెల్ దేశం ఎలా డిజైన్ చేయబడిందంటే అది కొండలు లోయలు గల ప్రదేశం అని దాని గురించి బైబిల్ గ్రంథంలో కూడా చాలా చోట్ల ఉన్నాయి. మేము చాలాసార్లు వెళ్ళాము, ఇజ్రాయెల్ దేశం అంతా కొండలు లోయలు, అయితే అప్స్ లేకపోతే డౌన్స్ అనమాట. ఈ పల్లపు ప్రాంతం ఇదంతా సిటీ ప్రాంతం లాగా ఉంటుంది. కొండల మీదేమో జనాలు అక్కడ కూడా సిటీస్ కట్టుకొని అక్కడ కూడా ఇల్లు కట్టుకొని చక్కగా నివసిస్తున్నారు. కొండల మీద ఉన్న పట్టణాలు అవన్నీ చక్కగా కనిపిస్తూ ఉంటాయి, లోయల్లో ఉన్న పట్టణాలు జనానికి కనపడవు. దీనిలో అంతరార్థం మీకు చెప్తాను. యుబీసీలు ఏమో కొండల మీద ఉన్న ప్రాంతంలో నివసించేవారు యుబీసీలు. ఈ యుబీసీలు ఎవరికి సాదృశ్యం అంటే పెద్ద పెద్ద పాపాలు చేసేవాళ్ళకి, హత్యలు చేసేవాళ్ళకి, వ్యభిచారం చేసేవాళ్ళకి, మానభంగాలు చేసేవాళ్ళకి, ఇలాంటి భయంకరమైన సమాజం తప్పు అని చెప్పి ఆ పెద్ద పెద్ద పాపాలు చేసేవాళ్ళకి సాదృశ్యం యుబీసీలు. వీళ్ళంతా అలా పైన ఉంటున్నారు. వీళ్ళు మరి కింద కనానీయులు ఉంటున్నారు. ఈ కనానీయులు ఎవరికి సాదృశ్యం అంటే చిన్న చిన్న పాపాలకు సాదృశ్యం. ఎవరండి వీళ్ళు? చిన్న చిన్న పాపాలు. ఇక్కడ కూర్చున్న మనం యుబీసీలను జయించి వచ్చాము, ఇక్కడ కూర్చున్నాం, కానీ కనానీయుల దగ్గర మాత్రం ఓడిపోయి కూర్చున్నాం. ఇక్కడ యుబీసీలు ఎవరంటే, ఈరోజు ఇంతకుముందు మీరు ఎవరో నాకు తెలియదు, ఎంత ఎలా ఉండేవాళ్ళో తెలియదు, పెద్ద పెద్ద పాపాలన్నీ వదిలేసుకొని వచ్చేసారు ఏసఐ దగ్గరికి, కానీ చిన్న చిన్న పాపాలు మాత్రం వదిలిపెట్టుకోలేకపోతున్నాం. అసలు అది పాపం అన్న సంగతి కూడా తెలియక కూర్చున్నాం మనం. ఏంటండి ఈ చిన్న చిన్న పాపాలు, ఈ చిన్న చిన్న పొరపాట్లు ఏంటి? వీటి గురించి చెప్తాను, జాగ్రత్త వినండి. కోపం ఒక పాపం అన్న సంగతి మనకు తెలియదు, అసూయ ఒక పాపం అన్న సంగతి తెలియదు, చెడు ఆలోచన ఆలోచించడం అది పాపం అన్న సంగతి తెలియదు, చెడు మాటలు మాట్లాడటం పాపం అన్న సంగతి మనకు తెలియదు, లంచాలు తీసుకోవడం పాపం అని తెలియదు, దాన్ని ఏమంటారు వడ్డీలుగా తిప్పడం పాపం అన్న సంగతి మనకి తెలియదు. ఏమంటే ఆలోచించండి, అబద్ధం ఆడటం పాపం అని మనం కౌంటే చేయం. అంటే ఈ ఈ చిన్ని చిన్ని పాపాలు అన్నమాట, వీటన్నిటిని అసలు పాపం అనే మనం ఎంచం, ఇక్కడ ఓడిపోతున్నాం అనేక సార్లు. ఎస్సార్నో అంటే యుబీసీలను జయిస్తున్నాం, కనబడే పెద్ద పెద్ద పాపాలను జయిస్తున్నాం యుబీసీలను, కానీ కనానీయుల దగ్గర ఓడిపోయాం. ఈరోజు మన అభివృద్ధిని ఆటంకపరిచేది కనానీయులేనండి. మంచిగా మనం అభివృద్ధి చెందటానికి, ప్రార్థనలు జవాబు రావడానికి, అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరగటానికి, అసలు మనం అనుకున్న వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి అడ్డుపడేదే ఈ కనానీయులు. కనపడే పెద్ద పెద్ద పాపాలు ఎప్పుడో తీసి అవతల పడేస్తాం, కానీ ఈ కనపడని ఈ బుల్లి బుల్లి పాపాలు, వీటిని ఏమంటారు ఒక్కసారి బైబిల్ గ్రంథంలో మీకు చూపిస్తాను చూడండి. పరమగీత గ్రంథానికి వెళదాం, 2వ అధ్యాయం. పరమగీత గ్రంథం 2వ పదిహేను వచనం చదువుతారా? మన ద్రాక్ష తోటలు పోత పట్టి ఉన్నవి. ఈ మాటలు మనం పరిశీలిస్తే మన ద్రాక్ష తోటలు పూత పట్టేసినాయి. ద్రాక్ష తోట అంటే మన జీవితం, మన కుటుంబాలు పూత పట్టి ఉన్నాయి. పూత పట్టిందంటే దాని వెనకాల ఏం జరిగింది? పూత పిందయ్యిద్ది, పిందె కాయ అయిద్ది, కాయ పండయిద్ది. ఏం వాల్యూ దానికి అసలు, ఏం అసలు ఆ కళ, ఏం ఆనందం అసలు ఆ రైతుకి. అయితే ఇప్పుడు పూత పట్టిందంటే నెక్స్ట్ ఈ జరగబోతున్నాయి.
పూత పట్టిందంటే ఇక ఇది పండిద్ది అనమాట, బ్రహ్మాండంగా ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు జీవితాల్లో మీరు చేసిన ప్రార్థనలకి, మీరు ఉపవాసాలకి, మీరు దేవుని సన్నిధిలో ఆసక్తితో చేసిన భక్తికి పూత పట్టుంది. ఇక కాయలై ఇక మీరు అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో ఏం జరుగుతుందో చెప్పనా? ద్రాక్ష తోటలను అంటే మీ కుటుంబాలను, మీ ఆనందాన్ని దొంగిలించడానికి నక్కలు జొరబడినాయి దాంట్లోకి. అవి కూడా ఏ నక్కలు? గుంట నక్కలు జొరబడినాయి. గుంట నక్కలు చేసే పన్నెండు మీకు చెప్తా. గుంట నక్కల్ని ఇంగ్లీష్లో లిటిల్ ఫాక్స్ అంటారు. లిటిల్ ఫాక్స్ అంటే చిన్న చిన్న నక్కలు అనమాట. ఈ చిన్న చిన్న నక్కలు చేసే పన్నెండు సైజులో చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి చిన్న కన్నాల్లో కూడా దూరిపోతాయి. ద్రాక్ష తోట ఎదురుగా ఆ దగ్గరలో ఎక్కడెక్కడ చిన్న చిన్న కన్నాలు బోదుల్లాగా ఉంటాయి, అందులో దూరిపోయి దాక్కొని ఉంటాయి. యజమాని వెళ్ళటం ఆలస్యం, అందులో ఉండి బయటకు వచ్చేసి ద్రాక్ష తోటలో జొరబడి వాటికి ఏ కాయలు ఏ గుత్తు కావాలో ఆ ఒక్క గుత్తు తీసుకొని దాన్ని తినేసి తృప్తిపడి వెళ్ళిపోతే బాగుండు. కొన్ని కడుపు నిండా దానికి ఎన్ని గుత్తులు కావాలో అన్ని గుత్తులు తీసుకొని అవి తినేసి తృప్తి వెళ్ళిపోతే బాగుండు. కానీ ఏం చేస్తుంది తెలుసా? ఎగ్గర గుత్తు పట్టుకుంటుంది, లాగేస్తుంది, రెండు కాయలే తింటుంది, దాంట్లో పడేస్తుంది. మళ్ళీ ఇంకో చోటకి ఇంకో గుత్తు పట్టుకొని లాగేస్తుంది, రెండు కాయలు తినేసి మళ్ళీ పడేస్తుంది దాన్ని. ఇంకో చోటకి ఇంకోటి ద్రాక్ష తోట మొత్తం తిరిగేసి అంత చిందరవందర చేసేస్తుంది. అసలు అవి తినేది ఒక గుత్తుకాయ, కానీ కనీసం ఒక 50 గుత్తులు మొత్తం చిందరవందర చేసేస్తాయి. మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో మీకున్నది చిన్న చిన్న ఈ గుంట నక్కల్ లాంటి చిన్న చిన్న పొరపాట్లు అవి ఏం చేస్తున్నాయి తెలుసా? పూత పట్టి అద్భుతంగా ఆశీర్వాదానికి రెడీగా ఉన్న మీ జీవితాలని ఇలాగే నాశనం చేస్తున్నాయండి. గుంట నక్కల్ లాంటి చిన్న చిన్న పాపాలు, వీటిని మీరు ఆఫ్టర్ ఏం పర్లేదు అని మీరు అనుకుంటున్నారు, అవే మీ ఆశీర్వాదాన్ని పాడు చేస్తుంది. అవే మీ ప్రార్థనలకు జవాబు రాకుండా మీ దీవెనకు ఆటంకంగా మారిపోయినాయి. ఈ రోజున అలాంటి కనానైట్స్ అంటారు వాటిని, వాటి మీద మనం విజయం ప్రకటిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు వాటి మీద మనం విజయం పొందాలంటే ఏం చేయాలి? చాలామంది యవనస్తులు కూడా నాతో ఉన్నారు, పాస్టర్ గారండి ఈ పోర్నోగ్రఫీ వీడియోస్ మేము చూడకుండా ఉండలేకపోతున్నామండి, మా మైండ్ని మేము కంట్రోల్ చేసుకోలేకపోతున్నామండి, కొంతమంది ఆడవాళ్ళు సీరియల్స్ చూడకుండా మేము ఉండలేకపోతున్నామండి, కొంతమంది సినిమాలు చూడకుండా ఉండలేకపోతున్నారు. సండే ఇక్కడికి వచ్చేస్తారు, సండేలోనే మార్నింగ్ సండే అక్కడ ఆరాధన వర్షిప్లో అక్కడ పాల్గొంటే సాయంత్రం ఏదో సినిమాకి వెళ్ళిపోతాను. ఒకవేళ సాయంత్రం ఆరాధనకు వస్తే పొద్దున్న ఏదో సినిమాకి వెళ్ళిపోతాను. సినిమాలు చూస్తూనే ఇటు ఆరాధనలో పాల్గొనే ప్రభుత్వాలు ఎంతమంది లేరు? ఒకవేళ అఫ్కోర్స్ ఇక్కడ లేకపోవచ్చు, పడమటి వాళ్ళంతా మంచి పుణ్యాత్మలు. చెప్తున్నాను ఒక మాట, అయితే ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి వాటిని మనం జయించలేక చాలామంది నాతో, పాస్టర్ గారండి మా వల్ల కావటం లేదండి వీటిని జయించడం. నేను అంటాను అలా జయించాలంటే ఆ ఛాన్స్ ఎవరికి ఇచ్చాడండి? యూదా. యూదా ద్వారానే నేను ఆ కార్యం చేయబోతున్నాను, యూదా వెళ్ళాలి అన్నాడు. యూదా అంటే దాని అర్థం ఏంటో మీకు తెలిసిన అర్థం చెప్పండి. స్తుతి. యూదా అంటే ఏంటండి? దేవుణ్ణి స్తుతించే వారికి మాత్రమే వాటిపైన జయం కలుగుతుందండి. హల్లెలూయా. మీరు లోకాశల్ని, పాప కోరికల్ని, ఉద్రేకాలని, ఇట్లాంటి వాటిని అన్నిటిని జయించాలంటే దేవుని సన్నిధిలో మనం మోకరించి రోజుకి కనీసం 3 సార్లు అయినా ఆయన స్తుతించడం ప్రారంభించండి. ప్రతిరోజు ఎవరైతే ఆసక్తితో స్తుతిస్తారో, దానియలు అలాగే స్తుతించేవాడు, దావీదు 7 సార్లు స్తుతించేవాడు ఏకంగా. ఏమంటే దానియలు గ్రంథం 6:10 దానియలు 3 సార్లు స్తుతించి 3 సార్లు ప్రార్థన చేశాడని రాయబడి ఉంది. కీర్తన గ్రంథం 119 164 దావీదు దినమునకు 7 సార్లు ఆయన స్తుతించినట్లు మనం చూస్తాం. ఎందుకు వాళ్ళు అలా స్తుతించారంటే వాళ్ళ పాప కోరికలను, శరీర ఆశల్ని, ఈ ఉద్రేకాలను వీటన్నిటిని జయించడానికి వాళ్ళ దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. ఈరోజు స్తుతి మన పరిస్థితిని మార్చిద్దండి. ఆమేన్ చెప్పండి. స్తుతించేవానికి మాత్రమే విజయం పొందే అవకాశం దేవుడిస్తాడు. బైబిల్ గ్రంథంలో కొన్ని సన్నివేశాలు మీ ముందు నేను ఉంచి నేను త్వరగా నేను ముగించాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే యెహోషువా నాయకత్వంలో ఇజ్రాయేలీయులు వాళ్ళు బయలుదేరి వచ్చారండి. అద్దెకు వాళ్ళంత దూరం వాగ్దాన దేశం కనిపిస్తుంది, కానీ ఆ వాగ్దాన దేశంలో అడుగు పెట్టాలంటే పెద్ద కోట కూడా అడ్డొచ్చేసింది. ఆ కోట కూడా ఎంత పెద్ద వైశాల్యం అంటే, ఎంత వెడల్పు అంటే, దాని మీద ఒక రెస్టారెంటే కట్టేసింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు రాహాబు. ఒక పెద్ద రెస్టారెంట్ కట్టేసింది. ఆ రెస్టారెంట్ కట్టేసేసి ఆమె అక్కడ హోటల్లో మంచిగా నడిపిస్తుంది. అంటే ఎంత పెద్ద వైశాల్యం ఉన్న గోడ ఊహించండి మీరు. అది ఎత్తైన గోడ, పెద్ద వైశాల్యం ఉన్న గోడ. ఈ గోడను దాటితే తప్ప వాళ్ళ వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేరు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి అర్థం కాని పొజిషన్లో దేవుణ్ణి అడిగారండి. ఎప్పుడైనా మీరు ఏం చేయాలి అర్థం కాని పొజిషన్ వచ్చినప్పుడు మోకరించి దేవుణ్ణి అడగండి, ఏం చేయమంటావయ్యా, కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా ఆఫ్ లార్డ్ అని ప్రభువుని అడగండి. మనుషుల్ని అడిగితే పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇస్తారు. ఆయన మోకరించి దేవుణ్ణి అడిగితే దేవుడు అన్నాడు, ఆ కోటగోడ చుట్టూ రోజుకి ఒకసారి చెప్పిన 6 రోజులు తిరగండి. 7వ రోజున 7 సార్లు తిరగండి దాని చుట్టూ. 7వసారి తిరిగి కోటగుమ్మం ముందు నిలబడి నన్ను స్తుతించండి, నేనేం చేస్తానో చూడండి అన్నాడు.
దేవుడు చెప్పిన ప్రకారం చేశారండి వాళ్ళు. దాని చుట్టూ రోజుకోసారి తిరిగారు. ఆ రోజులు 7వ రోజున దాని చుట్టూ 7 సార్లు తిరిగారు. కోటగుమ్మం ముందు నిలబడి దేవుడిని స్తుతిస్తూ ఉండగా ఏం జరిగిందో మీరు చెప్పండి. ఎందుకు ఆ కోటగుమ్మం పేరేంటి, ఆ కోటకు వాళ్ళ పేరేంటి? వెళ్ళి చేత్తో టచ్ చేసి వచ్చానండి వాటిని నేను. అది ఒక్కసారి కాదు, 5 సార్లు టచ్ చేసి వచ్చాను ఆ కోట, ఆ కోట గోడల్ని. ఆ ఎరుకో అనే ప్రదేశానికి 5 సార్లు వెళ్ళి ఆ ప్రదేశాన్ని చూచి, ప్రభువా నువ్వు ఇక్కడే కదా ఎన్ని అద్భుతాలు చేసావు. చూస్తూ ఉండగానే, స్తుతి చేస్తూ ఉండగానే, ఈ కోట గోడలు, ఈ గోడలే కదా ఇంత వైశాల్యం ఉన్న గోడలు, అలా కూలిపోయినాయి ఆల్ ఆఫ్ ఎ సడన్. అంటే ఆశీర్వాదానికి, అభివృద్ధికి అడ్డొచ్చిన కోట గోడలు కూలిపోవాలంటే మనం చేయాల్సింది స్తుతి అన్న సంగతి ఆ రోజున దేవుడు చెప్పగానే చెప్పాడు. హల్లెలూయా. మీ అభివృద్ధికి, మీ ఆశీర్వాదానికి, మీ దీవెనకి, మీ మేలుకు అడ్డొచ్చే గోడలు వాటంతటా అవే కూలిపోవాలంటే స్తుతించే మనసు మీకుంటే స్తుతి మన పరిస్థితులన్నిటిని మార్చేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే స్తుతి అంటే దేవుడికి చాలా ఇష్టం అండి. 69వ కీర్తనలో 30వ వచనంలో మనం పరిశీలిస్తే అక్కడ ఏమంటాడు చెప్పన, కీర్తనలతో నేను యెహోవా నామమును సన్నతించేదను, కృతజ్ఞత స్తుతులతో ఆయనను గణపరిచేదను, ఎత్తు కంటెను, కొమ్ములు డెక్కలు గల కోడి కంటెను, అది యెహోవాకు ప్రీతికరం. దేవునికి చాలా ప్రీతి. ఏం చేయటం? స్తుతి చేయటం అంటే దేవునికి చాలా ప్రీతి. దేవునికి ఇష్టమైన పని మనం చేసామనుకోండి, మనకి ఇష్టమైన పనులన్నీ ఆయన చేస్తాడు. మనకి చాలా ఇష్టమైన పనులు ఉన్నాయి, ఇవన్నీ ఆయన చేయాలా? మరి ఆయనకి ఇష్టమైన పని మనం చేసామనుకోండి, మనకి ఇష్టమైన పనులన్నీ ఆయన చేస్తాడు. కనుక మనం రోజు ఈ రోజు నుండి తీర్మానం చేసుకుంది ఏం చేద్దాం, స్తుతి చేద్దాం అంతే. విజయం మీ జీవితంలో రావాలంటే స్తుతి చేయండి. అడ్డుగోడలు మీ జీవితంలో కూలిపోవాలంటే స్తుతి చేయండి. ఆమేన్. ఆమేన్. స్తుతించే నిజంగా మంచి జరిగిద్దండి. 92వ కీర్తన మొదలుచులు అంటాడు, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడు అని నామమును కీర్తించుట మంచిది. మంచి జరగాల, మీకు మంచి జరగాలంటే స్తుతించండి. ఆమేన్. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినర్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమట చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెథెస్డా మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్డా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు మన సహోదరులకు, సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.